ఉత్సవాల్లో జరుపుకుంటున్నాం 75 సంవత్సరాల స్వాతంత్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే కాకుండా భారతదేశము చంద్రయాన్ 2 నుంచి 5 వరకు అడుగు పెట్టాం అడుగు పెట్టినప్పటికీ మన తెలుగు ప్రజలు తమ్ముడు ఎల్లా వాళ్ళు కరోనా కూడా మందు కనుక్కున్నారు కానీ ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కుల రుగ్మతకి మందు కనుక్కోలేకపోతున్నారు కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే రిలెవెన్స్ ఉన్నదో ఆలోచన ఏదైతే ఉన్నదో దాని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఒక తెలంగాణ కోటి రత్నాల వీణైపోయి కోటి గాయాలతో నేడు ఎదుర్కొంటున్నాం దళిత బంధు పేరుతో ఉద్యోగస్తులకు కాదు ఇవ్వాల్సింది రుణాలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఈ రోజు 31వ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విన్నవించుకుంటాం కుల నిర్మూలన జరగకుండా భారత జాతిని ఒక జాతిగా నిర్మాణం చేయలేం మనం గత చరిత్ర తీసుకుంటే ఆంగ్లేయుల నుంచి అలెగ్జాండర్ వరకు భారతదేశాన్ని జయించారంటే కారణం కులం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కుల నిర్మూలన జరగాలి అప్పుడే బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ముందుకు వెళ్తది జై భీమ్ అన్నంత మాత్రాన జయంతులు వర్ధంతులు చేసినంత మాత్రాన కాదు ఈ దేశంలో అన్నదమ్ములు అనేటువంటి ఉపకులాలందరూ సామరస్యం కావాలి ఉపకులాల మధ్యన సమైక్యత కావాలి పంచుకోవాలి పెంచుకోవాలి అదే నిజమైనటువంటి ఏకీకరణ వర్గీకరణ జరిగినప్పుడే ఒక సామరస్యం వస్తుంది అప్పుడే రాజ్యాధికారం వైపు మనం పయనిస్తామని మనం చేస్తున్నా ఎవరికి వాళ్ళు మరి ప్రత్యేకమైనటువంటి శిబిరాలు ఏర్పరచుకొని ఏదైతే ద్వేషము ఈర్ష ద్వేషాలని పక్కన పెట్టాల్సిన అవసరం ఈ రోజు మనము ప్రమాణం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క 131 జయంతి సందర్భంగా మనమందరం కూడా ఒక ప్రణాళికతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే దళిత బంధు ఉన్నదో ఆ దళిత బంధు ఒక్క మరి ఉన్నత వర్గాలకు దళితులలో క్రీమ్ కే సపోర్ట్ చేయటం కాదు ఉద్యోగస్తులకు ఇస్తారంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మేమంటున్నాం కేసీఆర్ గారు మీరు బంగారు తెలంగాణ అంటున్నారు బంగారు తెలంగాణ అంటూ ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు రాజ్యాంగంలో 368 ఆర్టికల్ ఉంది ఆర్టికల్ ప్రకారంగా అమెండ్మెంట్ చేసుకోవచ్చు కానీ రాజ్యాంగాన్ని మార్చితే డ్రెస్ ఉండదు అడ్రస్ ఉండదని ఈ యొక్క 131వ జయంతి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఏ కుహార శక్తులు కానీ ఛాందసవాదులు కానీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగంలో అనేక విషయాలు పొందుపరిచారు ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే ఆయన రాజ్యాంగ భిక్షాని మనం చేస్తున్నా కాబట్టి రాజ్యాంగం ప్రపంచమంతా పొగుడుతుంటే ఈ రాజ్యాంగం పనికిరాదని ఒక పక్కన కొందరు ఛాందస్వాదులు అంటారు దీన్ని మనం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము పార్టీ పరంగా దేశవ్యాప్తంగా ఈ రోజు మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పోలింగ్ బూత్ల వారిగా బస్తీ బస్తీలో గ్రామ గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం నిర్వహించుకుంటాము మేము వారి యొక్క చరిత్రను వారి స్ఫూర్తిదాయక జీవితాన్ని కార్యకర్తలు స్మరించుకోవడము తెలుసుకోవడము నాయకులు వివరించడము కార్యకర్తలకే కాకుండా ఈ దేశ ప్రజలందరూ కూడా రాబోయే తరాలకు వారి యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రకరకాల కార్యక్రమాలు నిర్వహించడము సేవా కార్యక్రమాలు చూడడము వారి యొక్క చరిత్రను ఆయా బస్తీల్లో ఆయా పోలింగ్ బూత్ల వారిగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడము ఆ చరిత్రను తెరమరుగు చేయకుండా ఆ చరిత్రనే నిరంతరం తరతరాలు అందరూ స్మరించుకునే విధంగా ఉంచుకునే విధంగా తెలుసుకునే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది అందుకే మా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి యొక్క పుట్టిన స్థలాన్ని వారు దీక్ష చేసిన స్థలాన్ని
చదువుకునే స్థలాలను వారి స్వర్గస్థులైనటువంటి స్థలాన్ని అన్నిటి కూడా పంచతీర్థాల పేరుతోని అభివృద్ధి చేస్తూ రాబోయే తరాలకు అందించాల ఉద్దేశంతోని ఇయాల నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అలాంటి గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టి దాన్ని ముందుకుపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ దేశానికి రాష్ట్రపతిని ఒక దళితుని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, మన నరేంద్ర మోడీ గారిది. భారత రత్న ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ను గుర్తించి సన్మానించడం సత్కరించిన ఘనత భారతీయ జనతా పార్టీ, మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇలా నాటి జనసంఘ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి శ్రీ నరేంద్ర మోడీ గారి వరకు వారి యొక్క ఆలోచన విధానమైనటువంటి అంత్యోదయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మొదటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని దళిత వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను, అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ దేశానికి అందించిన ఘనత భారతీయ జనతా పార్టీది. అందుకే ఈరోజు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఒక ప్రజాస్వామ్యాన్ని, ఒక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచమే ఇలా భారతదేశం యొక్క గొప్ప రాజ్యాంగాన్ని గుర్తిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచమే ముందు పోతున్న తరుణంలో ఒక ప్రపంచ మేధావిగా ప్రపంచమే గుర్తించిన ఒక మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి వారి యొక్క రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ముందుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామన్న వ్యక్తులకు చరిత్ర లేకుండా వారి యొక్క రాజకీయ సమాజ చేయడానికి ముందుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ రచన రాజ్యాంగాన్ని ఎవరు తిరిగి రాయలేరు, అంబేద్కర్ రచన రాజ్యాంగాన్ని ఎవరు తెరమరుగేయలేరు. ఇలా మా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో నేను ఈరోజు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నా అంటే ఇది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పి ప్రపంచానికి చాట గొప్ప వ్యక్తి మా నరేంద్ర మోడీ గారు. కానీ దురదృష్టవశాత్తు గతంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు పార్లమెంటరీ సభ్యునిగా పోటీ చేస్తే అంబేద్కర్ గారు ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మహిళల హక్కుల కోసం ప్రశ్నిస్తే అంబేద్కర్ గారిని మంత్రిగా కాకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి జయంతికి రాడు, అంబేద్కర్ గారు వర్ధంతికి రాడు. 100 అడుగుల విగ్రహాన్ని మేము పోయి పరిశీలిస్తే తప్ప ప్రారంభించలే. దళితుని ముఖ్యమంత్రి వేస్తా అని చేయాలి, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వాలి, దళిత బండి ఇస్తాను ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితి వస్తున్న సందర్భంలో తిరిగి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తాంటే ఎట్టి పసలు దాన్ని అడ్డుకొని తిరుతాం. అందుకే అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుపోతున్నాం. అన్ని విషయాలు ప్రజలు వివరిస్తాం. మాకు స్ఫూర్తి అంబేద్కర్, మాకు ఆదర్శం అంబేద్కర్, మమ్మల్ని నడిపించేది అంబేద్కర్, మేము నడిచేది అంబేద్కర్, నీడలు నడతామనే విషయాన్ని నిజమైన అంబేద్కర్ వారసులుగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సమాజాన్ని కూడా మార్పు తీసుకొస్తాం. ఆ మార్పు ఇలా పేదలకు ఉపయోగపడే విధంగా ముందుకొస్తామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా, ఆ మహనీయుడి జయంతి సందర్భంగా అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై భీమ్. అందరికీ జై భీమ్లు. ఒకటే అంశం, మా రాష్ట్ర అధ్యక్షులు గారు ఏదైతే చెప్పినారో, ఈ ముఖ్యమంత్రి ఒక దళిత ద్రోహి. కేంద్రము నరేంద్ర మోడీ గారు దళితులకు క్యాబినెట్లో మంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలని 12 స్థానాలు దళితులకు ఇవ్వడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి ఇక్కడ దళిత ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు దళితులు ఉంటే వాళ్ళని బర్తరాఫ్ చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. అంతేగాక 4-5 కుటుంబ సభ్యులను క్యాబినెట్లో తీసుకోవడము, వాళ్ళకు క్యాబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళను ఒక్కటే ఒక వ్యక్తిని, దళితుల్ని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము, ఈ ముఖ్యమంత్రి ఏదైతే అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ముఖ్యమంత్రి అయిండో, చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినాడు. కానీ ఒక్కసారి కూడా జయంతి వర్ధంతి ఈ కార్యక్రమంలో ఒక్కసారి కూడా పాల్గొనలేదు ఈ ముఖ్యమంత్రి. మేము డిమాండ్ చేస్తున్నాము, నీ బాధ్యత వచ్చి జయంతి వేడుకలలో పాల్గొనే బాధ్యత నీది, ఈ రోజు నువ్వు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఆలోచన లేదు, కానీ సెక్రటేరియట్ కూల్చేసి, ఉన్న సెక్రటేరియట్ని కూల్చేసి సెక్రటేరియట్ కడతానని చెప్పి తుగ్లక్గా వచ్చి ఈ సెక్రటేరియట్ కట్టడం జరుగుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాము డిసెంబర్లోగా
ఈ విగ్రహం పెట్టాలి లేకుంటే మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము పెడతామని చెప్పి ప్రజల ముందు ఈ అంశం తీసుకెళ్లి డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఈ 125 అడుగుల విగ్రహాన్ని స్థాపిస్తామని చెప్పి మా అధ్యక్షుల వారు ఉన్న సమక్షంలో మేము మాటిస్తున్నాము।